మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 మరియు 11 వార్డులో 60 లక్షల రూపాయల టీయుఎఫ్ ఐడీసీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీ దుర్గం చెన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరి కై కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందని, తాను చెప్పిన మాట ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ ని గెలిపించిన వార్డు ప్రజలకు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, 10వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలతో ప్రపోజల్ చేస్తే కొన్ని కారణాల వల్ల కరోనా మరియు ఆర్థిక సంక్షోభం వల్ల కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు సుమారు ఒకే ఒక్క 10వ వార్డు 11వ వార్డు కలిపి 2 కోట్ల రూపాయలు రావడం చాలా ఆనందం. ఇది వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఈరోజు మనం శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు దీన్ని ప్రారంభోత్సవం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎమ్మెల్యే గారికి 10/11 వార్డు సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు టీయుఎఫ్ఐడిసి నిధుల నుండి మరి 15 కోట్ల రూపాయలతోని మరి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ను మరి పెట్టుకొని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు 15 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా మరి చైర్పర్సన్ గారి వార్డులో 10/11 వార్డులో మరి 2 కోట్ల రూపాయలతోని ఈరోజు నాలీలు అట్లాగే సీసీ రోడ్స్ ఇవి కూడా అక్రమాలు ఒకవైపు సంక్షేమ పథకాలు నడుస్తున్నటువంటి సందర్భంలో మరి బీజేపీ నాయకులు మరి ఇంత చక్కగా నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా మరి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి ఇబ్బందుల పాలు చేసి ప్రజలను తప్పుతో పట్టించి అధికారమే ద్వేయంగా ఇవాళ కొంతమంది నాయకులు మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మనమంతా చూస్తున్నాం. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మరి ప్రజల కోసము ఏం చేసింది, ప్రజలకు ఎంత నష్టం చేసింది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఇవాళ 1100 చేయడం, ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, అట్లాగే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా మరి నరేంద్ర మోడీ గారి అమిత్ షా కానీ మిత్రులకు ఇవాళ దారాదత్తం చేసి ప్రజల ఆస్తులన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి మరి వారు చేస్తున్నటువంటి అరాచకం మరి మరి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వారు అనుకుంటున్నారు ఇవాళ నార్త్లో ఉన్నటువంటి ప్రజల లెక్క కాదు, మరి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, ఏది చెప్తే అది నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా విఘ్నులు వివేకవంతులు, వారన్ని ఆలోచన చేసి శక్తి ఉన్న వాళ్ళే కాబట్టి మరి బీజేపీ నాయకుల ఆటలు సాగవు కాక సాగవు అని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. సిగ్గుండాలి బీజేపీ నాయకులకు. ఇవాళ బండి సంజయ్ మనం మహాసంగ్రామ యాత్ర అని చెప్పేసి ప్రజలని ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలన్నిటి కూడా తప్పుతో పట్టించడానికే ఇవాళ ఒక మహాసంగ్రామ యాత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా ఇవాళ ఒక యాత్ర అని పేరు మీద ప్రజలను తప్పుతో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అడుగుతున్న ఇవాళ బీజేపీ నాయకులను, ఇవాళ కాంగ్రెస్ నాయకులను ఈ వేదిక ద్వారా ఈ బెల్లంపల్లి పట్టణ వాసుల ప్రజల పక్షాన నేను అడుగుతున్నా, ఇవాళ ఈ మే ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇవాళ రైతులకు పెట్టుబడి, ఇవాళ ఒక పేదింట్లో పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు మేము సహాయం చేస్తున్నాం, ఈ ప్రభుత్వం సహాయం చేస్తున్నది. నీ ప్రభుత్వాలు ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి పరిపాలన చేసినటువంటి నీ గుజరాత్లో సొంత రాష్ట్రం ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో 1 రూపాయి కూడా నువ్వు పేదలకు పంచుతలేవు. మరి వచ్చినటువంటి డబ్బులన్నిటిని కూడా నువ్వేమో ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మరి కేసీఆర్ గారు వచ్చినటువంటి డబ్బునంతా కూడా ప్రజలకు పంచిపెట్టే విధంగా మన కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాక గమనిస్తున్నారు. సిగ్గు లేకుండా మీరు మరి ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తే మరి మా కేటీఆర్ గారి మీద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మీరు మరి ఎలాంటి మాటలు జారితే మాత్రం మరి జాగ్రత్త తప్పకుండా ప్రజలు సమయంలో సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవేస్తూ జై తెలంగాణ.